వీరయ్యగారు అధ్యక్ష ప్లీజ్ సైలెన్స్. ద్రవ్య వినిమయ బిల్లు మీద మాట్లాడే అవకాశం కల్పించినందుకు ప్లీజ్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. చాలా ఇంపార్టెంట్ హౌస్ ఇది ఈరోజు అన్నాను. బిజినెస్ అంతా కూడా చాలా ప్రాముఖ్యత కలిగింది. 174,000 కోట్ల రూపాయల వ్యయాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఇందులో రాష్ట్రం సొంతంగా 73,750 కోట్ల రూపాయలు, అదేవిధంగా కేంద్రం నుంచి 29,000 కోట్ల రూపాయలు ఆశిస్తున్నట్టుగా ఆర్థిక మంత్రి గారు చెప్పడం జరిగింది. ఇందులో 71,000 రూపాయలు మనం ప్రతిపాదించిన బడ్జెట్లో మరి ఎక్కడి నుంచి సమకూరుస్తారో, ఏ రంగాల నుంచి తెస్తారో స్పష్టంగా చెప్పలేదు. అందుకని మరి ఈరోజు మనం వివిధ కార్పొరేషన్లకు గొర్రెలు కానివ్వండి, మిషన్ భగీరథ కానివ్వండి, అదేవిధంగా చాలా రంగాలకు మనం ఇతర సంస్థల నుంచి తీసుకుంటున్నట్టుగా చెప్పడం జరిగింది. అదేవిధంగా 18-19 సంవత్సరంలో విద్యుత్ సంస్థలకు సంబంధించి 9,600 కోట్లు ERC మరి లోటున్నట్టుగా మనం ప్రభుత్వానికి నివేదికించడం జరిగింది. కానీ ఈ బడ్జెట్లో 5,650 కోట్ల రూపాయలు మనం కేటాయించడం జరిగింది. వీటిని ఏ రకంగా మరి చేస్తామో కూడా స్పష్టంగా లేదు. అదేవిధంగా ప్రభుత్వం ప్రాధాన్యత రంగాలకు సంబంధించి డబల్ బెడ్రూమ్ ఇండ్లు మరి 9,522 మాత్రమే పూర్తి చేసినట్టుగా, 3,00,000 ఇళ్ళు తప్పనిసరిగా పూర్తి చేస్తామని చెప్పి మనం బడ్జెట్లో పెట్టడం జరిగింది. కానీ 2,600 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించడం జరిగింది. మరి ఈ 2,600 కోట్లతో ఎన్ని ఇళ్ళు మనం కడతామో చెప్పాల్సిన అవసరం ఉంది. అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ యొక్క నిరుపేదలకు సంబంధించి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఒక కలగానే మిగిలిపోయే పరిస్థితి కనపడుతుంది. అందుకనే వీటిని ఏ రకంగా, ఎందుకంటే సార్ అధ్యక్ష స్థలాలు దొరికితేనే కట్టాలంటే ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తి అయ్యేదానికోసం అవకాశం లేదు. అందుకనే ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా మరి ఆలోచించకుండా ప్రభుత్వ స్థలాలు దొరికినప్పుడే ఇల్లు కట్టాలంటే ఈ లక్ష్యం నెరవేరేదానికోసం అవకాశం లేదు. గతంలో 7,000 రూపాయలకి సెమీ రూరల్ హౌసింగ్ స్కీమ్ అయితే తెచ్చినాయో అవన్నీ కూలిపోయే దశలో ఉన్నాయి. అందుకనే నిరుపేదలు అక్కడ స్థలాలు ఆ యొక్క ఇండ్ల స్థానంలో ఇండ్లు కడితే బాగుంటుందనే ఒక ఆలోచన ఉంది. ప్రభుత్వం ఆ యొక్క ఆలోచనను పరిగణలోకి తీసుకోవాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పాత ఇండ్లకు సంబంధించి కూడా మరి బిల్లులు రాక చాలామంది నిరుపేదలు ఇబ్బంది పడతా ఉన్నారు. కొన్ని సైజు ఎక్కువగా ఉన్నాయని, కొన్ని ఆన్లైన్లో లేవని, రకరకాల సాంకేతిక కారణాలతో నిరుపేదలు కట్టుకున్న పాత ఇండ్లు ఏదైతే అర్హతగా మనం తేల్చడం జరిగిందో ఆ ఇండ్లకు కూడా బిల్లులు ఇచ్చే విధంగా మరి ప్రభుత్వం చూడాల్సిన అవసరం ఉంది. ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించి కూడా మరి కేటాయించిన బడ్జెట్టు మరి పూర్తి అయ్యేదానికోసం అవకాశం లేదు. మనం ఏ రకంగా ఈ 3,00,000 ఇళ్ళని మనం పూర్తి చేస్తామో కూడా మరి ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా దళితులకు 3 ఎకరాలకు సంబంధించి కూడా ఇప్పటి వరకు కేవలం 12,740 మందికి మాత్రమే మనం ఈ యొక్క స్కీమ్లో 4,931 మందికి ఇచ్చినట్టుగా చెప్పడం జరిగింది. మరి దాదాపు 10,00,000 ఎకరాల మంది భూమి లేని నిరుపేదలు ఉన్నట్టుగా సమగ్ర కుటుంబ సర్వేలో తేల్చినట్టుగానే ప్రభుత్వం చెప్పడం జరిగింది. వాటికి సంబంధించి కూడా మరి యొక్క 3 ఎకరాల భూమి స్కీమ్ని ఏ రకంగా మనం ముందుకు తీసుకెళ్తున్నామో కూడా ఒక స్పష్టం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని మరికి కోరుతా ఉన్నాను. అదేవిధంగా వాటితో పాటుగా మరి ప్రధానంగా నీటి పారుదల రంగానికి సంబంధించి కూడా 25,000 కోట్ల రూపాయలు మనం ప్రతిపాదించడం జరిగింది. మరి జియో నెంబర్ మరి 146 ఇచ్చి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వాళ్ళకి బిల్లులు చెల్లించే విధంగా కూడా మనం కొన్ని జియోలు కూడా ఇవ్వటం జరిగింది. 95% పనులు పూర్తయిన కొన్ని ప్రాజెక్టులు వాటిని కూడా సకాలంలో పూర్తి చేసేదానికోసం మనం చూడాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం యొక్క విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వం ఏదైతే మరి పేర్కొనడం జరిగిందో వాటిని అమలు చేయట్లేదు. అందుకనే కాళేశ్వరం యొక్క ప్రాజెక్టుని DPR పూర్తిగా రూపొందించి మరి యొక్క కేంద్ర ప్రభుత్వం
మనకి విభజన చట్టంలో పేర్కొన్నట్టుగా మరి ఏదైనా ఒక ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా తీసుకొచ్చేదానికోసం కూడా మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా బయ్యారం ఉక్కుకి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం మన తెలంగాణకు ఇవ్వాల్సిన ఈ యొక్క సందర్భంలో చేస్తున్న యొక్క విషయముల మీద కూడా పెద్ద ఎత్తున మన యొక్క రాష్ట్ర ప్రయోజనాల కోసం మనం మరి పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా వ్యవసాయ రంగానికి సంబంధించి 3,500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. మనం 4,000 రూపాయలు ఒక మంచి స్కీమ్ని ప్రవేశపెడుతున్న ఈ సందర్భంగా మరి 3,500 మంది రైతుల యొక్క ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను ఆదుకునే దానికోసం ప్రయత్నం చేయడంతో పాటుగా ఏదైతే ఈ యొక్క రుణాల రీషెడ్యూల్ వల్ల ఖమ్మం జిల్లా కానీ మెదక్ కానీ కరీంనగర్ కానీ 3 జిల్లాలు ఏదైతే ఉన్నాయో ముఖ్యమంత్రి గారు మరి పోయిన సంవత్సరం నవంబర్లో ఇదే సభలో మరి 1,000,000,000 రూపాయలు ఇచ్చిన వాళ్ళం, ఈ రీషెడ్యూల్ రైతులకు కూడా తప్పనిసరిగా ఇస్తాం, ఆ జిల్లా ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయాలని గౌరవ మంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారికి కూడా వారు చెప్పడం జరిగింది. ఆ యొక్క సమస్య మీద కూడా ఇంతమందికి చేసి బ్యాంకర్ యొక్క నిర్లక్ష్యం వల్ల రుణాల రీషెడ్యూల్ జరిగిన ఖమ్మం, మెదకు, కరీంనగర్ జిల్లా మరి ఆ కొద్దిమంది రైతులకు కూడా ఏ రకంగా న్యాయం చేయబోతున్నామో కూడా మనం ప్రధానంగా చూడాల్సిన అవసరం ఉంది. కరెక్ట్గా 5 నిమిషాలు కూడా కాలేదు సార్, 2 మినిట్స్. అదేవిధంగా రైతు సమన్వయ సమితులకు సంబంధించి కూడా మరి ఈరోజు పూర్తిగా వాటికే అధికారాలు ఇచ్చినట్టుగా చెప్పడం జరిగింది. గతంలో పార్లమెంటరీ సెక్రటరీని ఎవరైతే కోర్టు స్టే ద్వారా ఆపు చేయడం జరిగిందో వారే ఈరోజు ఆ కమిటీకి మనం చైర్మన్గా వేశాం. వాటిని ఏ రకంగా మరి ఈ యొక్క నామినేటెడ్ ద్వారా ఎన్నికైన వీళ్ళకే పూర్తి అధికారాలు ఇస్తే ఏ రకంగా మరి పనులు జరుగుతాయో కూడా ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు మరి మన బడ్జెట్ స్పీచ్లో ఏదైతే 1,10,000 ఖాళీ ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి మనం చెప్పి 27,000 ఉద్యోగాలకే మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏ రకంగా చేయడం జరిగిందో, మిగిలిన ఉద్యోగాలని ఈ 4 సంవత్సరాల కాలంలో పూర్తి చేయని మనం మరి మిగతా టైంలో ఏ రకంగా పూర్తి చేయబోతున్నామో, ఈ నిరుద్యోగులకు సంబంధించిన యూనివర్సిటీలు ఏదైతే తెలంగాణ ఉద్యమానికి కేంద్రంగా ఉన్నాయో, ఈరోజు నిరుద్యోగులు తీవ్రమైన మానసిక ఆందోళనతో ఆ యొక్క యూనివర్సిటీలు ఈరోజు ఉద్యమాలతో రగిలిపోతూ ఉన్నాయి. అందుకని ఉద్యోగాల ఉపాధి కోసం నియమించేదానికోసం ఏ రకంగా మనం ప్రయత్నం చేస్తున్నామో చూడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా 98 డిఎస్సీ కానీ 2,000 డిఎస్సీ కానీ 3 రకాల డిఎస్సీలో కొంతమంది ఆగిపోయారు, వాళ్ళకి సంబంధించి కూడా మనం ఏ రకంగా స్పష్టత ఒకటి ఇవ్వాల్సిన అవసరం ఉంది. టీచర్లకు సంబంధించిన ప్రమోషన్ విషయంలో కానివ్వండి, అదేవిధంగా ఉమ్మడి సర్వీస్ రూల్స్కి సంబంధించి కానివ్వండి, అదేవిధంగా ఎంఈఓ పోస్టుల నియామకం కోసం ఏ రకంగా మనం మరి ఈ యొక్క టీచర్లకు సంబంధించిన విషయంలో కూడా మనం చూస్తున్నామో చూడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కొన్ని జిల్లాల్లో ఉన్న హోంగార్డ్స్ ఖమ్మం కానివ్వండి, మహబూబ్నగర్ కానివ్వండి, ఇంకొక జిల్లా నల్గొండ జిల్లాలో ఉన్న హోంగార్డ్స్ కానివ్వండి, కానిస్టేబుల్స్కి ప్రమోషన్స్ ఇచ్చి కొన్ని జిల్లాల్లో ఎవరైతే ఆగారో వాళ్ళకి సంబంధించిన విషయంలో కూడా మనం ఏ రకంగా ప్రయత్నం చేస్తామో చూడాల్సిన అవసరం ఉంది. పోయిన నవంబర్ సమావేశంలో బీసీలకు సంబంధించిన సమస్య మీద ఒకరోజు స్పష్టంగా ఈ యొక్క సమావేశంలో చర్చ పెడతామని గౌరవ ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి ప్రత్యేకమైన బడ్జెట్ ఇస్తామని చెప్పి, అదేవిధంగా రిజర్వేషన్కి సంబంధించి కూడా ఒక తీర్మానం చేస్తామని చెప్పి కూడా ఇదే సభలో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. వాటికి సంబంధించి కూడా మనం ఒక ఏ నిర్ణయం తీసుకోబోతున్నామో, ఒకరోజు బీసీకి సంబంధించిన బీసీలకు సంబంధించిన సమస్యల మీద చర్చించేదాని కోసం లాస్ట్ 1 మినిట్ చూడాల్సిన అవసరం ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సప్లా నిధుల ద్వారా రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో కొంత ప్రత్యేక నిధి ఇవ్వాలని చెప్పి మనం మరి గౌరవ ముఖ్యమంత్రి గారి గతంలో విజ్ఞప్తి చేయడం జరిగింది. కానీ ఈ యొక్క సప్లా నిధుల నుంచి ప్రత్యేకంగా ఈ యొక్క రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో మనం ఏ రకంగా ఇవ్వబోతున్నామో చెప్పాల్సిన అవసరం ఉంది. గత సంవత్సరం ఫెడరేషన్స్కి మనం నిధులు కేటాయించిన వాటికి సంబంధించి కూడా మరి ఖర్చు చేయలేదు. ఎంబీసీకి కూడా కార్పొరేషన్ 1,000 కోట్లు అన్నాం, ఆ ఎంబీసీలనే గుర్తించలేదు. ఈ సంవత్సరం కూడా 1,000 కోట్లు అని చెప్పడం జరిగింది. వాటికి సంబంధించి కూడా ఏ రకంగా ముందుకు పోతున్నామో కూడా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా జీఐడి శాఖ ద్వారా ప్రభుత్వం కొన్ని 1,000 జీవోల్ని అప్లోడ్ చేసే విషయంలో కూడా కొంత ఇబ్బంది జరుగుతుంది. ప్రభుత్వం ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల యొక్క అమలు కోసం ఆ జీవోల్ని అప్లోడ్ చేయడంలో కొంత ఇబ్బంది జరుగుతుంది. వాటికి సంబంధించి కూడా ఏ రకమైన చర్యలు తీసుకుంటున్నామో మరి ప్రభుత్వం ప్రభుత్వం
స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఏదైతే మేము ఇప్పుడు సమస్యల్ని మరి రేజ్ చేయడం జరిగిందో, గతంలో ముఖ్యమంత్రి గారు సమక్షంలో ఉంచిన ఈ సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆర్థిక శాఖ మంత్రి గారితో పాటు ముఖ్యమంత్రి గారు కూడా సవివరంగా మాట్లాడే అవకాశం ఈ యొక్క అంశంలో ఉంది కాబట్టి నేను మాట్లాడిన ఈ అన్ని అంశాల మీద ఎస్సీ ఎస్టీ సప్లాన్ కానీ డబుల్ బెడ్రూమ్ కానీ పాతిన్లకు సంబంధించిన బిల్లులు కానివ్వండి, మరి 98 2008 డిఎస్కి సంబంధించి కానివ్వండి, టీచర్లకు సంబంధించిన అంశాలు కానివ్వండి, అదేవిధంగా ఉద్యోగులు కోరుతున్న పాత పెన్షన్ విధానం ఏదైతే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల పరిధిలోదని చెప్పడం జరిగిందో, మరి 2017 8 3 2017లో ఒక సర్క్యులర్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఇది రాష్ట్రాలు ఉంచొచ్చా మీరు తీసుకునే అవకాశం ఉందని చెప్పి ఆ పెన్షన్ విధానానికి సంబంధించి కూడా ఈ అన్ని సమస్యల మీద చెప్పి మరి మీరు అనుకున్న అంచనాలకు ఈ యొక్క బడ్జెట్ లోటును ఏ విధంగా పూడ్స్తారో చెప్పాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.